పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం యోగమంజరి కార్యక్రమానికి స్వాగతం జ్యోతిషాలయ సంమిశ్ర జ్యోతిర్వైద్య విభూషణ జ్యోతిర్విదో మహర్షిభ్యో జ్యోతివ పరికల్పతే త్రిమూర్తి స్వరూపాయ మార్తాండాయ నమో నమ మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మూడో నక్షత్రంగా ఉంది అంటే మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ పునర్వసు నక్షత్రము కేకోహాహి పునర్వసు ఇది కూడా నాలుగు భాగాలుగా విభజించారు ఈ నాలుగు పాదాల్లో ఈ పునర్వసు నక్షత్రం మిథున రాశులు మూడు పాదాల వరకుండి ఒక్క పాదం కర్కాటక రాశిలోకి వెళ్ళి అది చంద్రుని ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది అది తదనంతరం వచ్చే ఎపిసోడ్లో ఆ నాలుగో పాదం గురించి చెప్తాను ఇప్పుడు ఈ మూడు పాదాలు జ్యోతిష వైద్యం అనే శీర్షిక కింద పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి జ్యోతిషమైనటువంటి ఫలితాలనుకోండి వైద్య రకమైనటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది తెలుసుకుందాం ముందుగా నక్షత్రం యొక్క స్వభావం నక్షత్రం యొక్క ఆకృతి జ్యోతిష్ శాస్త్రంలో ఈ నక్షత్ర ప్రమాణము పునర్వసు నౌకవత్ సప్త అంటే ఇది ఏడు నక్షత్రముల సముదాయము చేత ఆకాశంలో ఒక నావ వలె కనిపిస్తున్నది ఇంకోటి పంచతార అని కూడా అంటారు దీనికి ఐదు కానీ ఏడు నక్షత్రాలు కానీ ఇది మాత్రము పంచతార ఈ పునర్వసు ఐదు తారాల ఆధిపత్యంతో ఉన్నది అని చెప్పడం ఇది శాస్త్రరీత్యా సమ్మతంగా ఉంది దీని కొంతమంది అంటే కొంతమంది శాస్త్రుల అభిప్రాయాల్లో ఏడు నక్షత్ర సముదాయం చేత కుమ్మరి సార వలె ఉన్నది చక్రం వలె ఉన్నది అని కూడా అంటారు సరే ఇది కృష్ణవర్ణ పురుష నక్షత్రం దేవగణం ఈ యొక్క నక్షత్రం యొక్క యోని మార్జాలహ పిల్లి అండి ఇది వాయుమండలము అగ్నిమండలము వాయుమండలము చంద్రమండలము సూర్యమండలము ఇట్లా ఆకాశాన్ని వహించినప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాలు కొన్ని మండల ఆధి ఆధీనంలోకి వస్తాయి ఇది మాత్రం వాయుమండల ఆధీనంలో ఉన్నది ఈ నక్షత్రానికి అధిపతి గురువు అధిదేవత అదితి ఇక ఈ యొక్క రాస్యాధిపతి బుధుడు మరి ఈ నక్షత్రానికి జన్మవృక్షము వేణువృక్షము వేణు ఇది వెదురు వృక్షం కింద వస్తుందండి ఈ నక్షత్రానికి ప్రత్యేకంగా పక్షి హంస హంస అనే హంస అనే దాన్ని దీనికి ప్రత్యేకించి పక్షిగా పెట్టారు ఘటికా తత్పరం విషనాడ్యహ ఈ నక్షత్రం ప్రారంభం నుంచి ముప్పై ఘడియల తర్వాత నాలుగు ఘడియల వరకు ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు విషనాడులు అంటే ఆ నక్షత్రాన్ని వర్జితం చేయవలసినటువంటి భాగలవి ముప్పై ఘడిల తర్వాత యాత్రాయాం పయఃపానం చేత్ ఈ నక్షత్రంలో ఏ దిశకైనా వెళ్ళవచ్చు కానీ ప్రయాణం చేయాలనుకున్నట్టయితే పాయసాన్నము తిని ప్రయాణం చేసినట్టయితే కార్యాలు సఫలమవుతాయి విజయవంతమవుతాయి అని చెప్తారు ఇది సర్వదిక్షు ప్రయాణ శుభం ఏ దిశకైనా ఈ నక్షత్రంలో ప్రయాణం చేయవచ్చు ఈ నక్షత్రంలో ప్రయాణం చేసేవారు ముందుగా పాయస అన్నము పాలతో కూడిన అన్నాన్ని భుజించి వెళ్ళాలి అని మనకు జ్యోతిష్ శాస్త్రం నిర్దేశించింది ఈ యొక్క నక్షత్రంలో పుట్టినటువంటి జాతకుల యొక్క గుణగణాలు ఇంతకు ముందు కూడా యోగమంజరి ఫస్ట్ కా అంటే ఎపిసోడ్లో యోగమంజరి పార్ట్ వన్లో వివరంగా పునర్వసు నక్షత్రం గురించి అన్ని నక్షత్రాల గురించి వివరంగా ఇచ్చాము అది మీరు యూట్యూబ్లో ఉన్నాయి వాటి గురించి మళ్ళీ వివరంగా కావాలంటే చూసుకోవచ్చు మళ్ళీ ఇందులో కూడా నేను కొంత సంక్షిప్తంగా ఈ కొన్ని విషయాలు చెప్తున్నాను ఈ యొక్క నక్షత్ర ఈ యొక్క నక్షత్ర స్వభావము భోజన ప్రియ సృష్టిగా భోంచేయాలనే అభి అభిలాష కలవాడు భోజనా ముందు మంచి అభిరుచి ఉన్నవాడనమాట సత్యవాది ఉన్నంత వరకు యథార్థంగా మాట్లాడేటువంటి లక్షణం కూడా పునర్వసు నక్షత్రానికి ఉంది సుగుణ ఏదో ఒక చెప్పుకోదగ్గ గుణం ఒకటి కాదు రెండో మూడో ఉన్నాయి ప్రత్యేకంగా ఒక మంచి క్యారెక్టర్స్ ఉన్న దాంట్లో వచ్చేస్తాడు ఉత్సాహి ప్రతి దాంట్లో కూడా చాలా ఉత్సాహంగా ఉండేటువంటి స్వభావం సహజంగా వీళ్ళు ఉత్సాహవంతంగా ఉంటారు త్యాగి ఒక్కొక్కసారి ఒళ్ళు ఎరగని దాన ధర్మాలు చేస్తారు అంటే వీళ్ళకి మూడంటే ఎలా మనస్సు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియనట్టుగా ఉండి వీళ్ళు మొత్తం మీద లేదు అనకుండా ఏదో కొంచెం దానం చేసేటువంటి స్వభావం ఉంది విభవ సంపన్న ఏ రకంగానైనా సంపదలు ఉన్నవాడి కిందనే లెక్కపడతాడు లెక్కించబడతాడు సంపదలు ఉన్నవాడిగా లెక్కించబడతాడు భూములు ఉండొచ్చు పశు సంపద ఉండొచ్చు ఇళ్ళు వాకిళ్ళు ఉండవచ్చు బంధువర్గం మిత్రం మిత్ర సంపద ఇవన్నీ బాగానే ఉంటాయి హాస్యకరంగా ఒక్కొక్కసారి వీళ్ళ సంభాషణ హాస్యకరంగా అంటే నవ్వుతూ నవ్వు తాను నవ్వకుండా ఎదుటి వాళ్ళు నవ్వించేటువంటి స్వభావ లక్షణాలు కూడా ఈ రాశికి ఈ నక్షత్రానికి అధికంగా ఉన్నాయి హీనస్వర ఒక్కొక్కసారి కంఠము మాట్లాడుతూ మాట్లాడుతూ కంఠం కొంత హీనంగా అయిపోతుంటుంది అంటే ప్రారంభంలో ఉన్నటువంటి ధోరణి ఒక గంటపాటు ప్రా వాళ్ళు సంభాషించినా కానీ ఏదైనా ఉపన్యాసం చేసినా కానీ అక్కడ స్వరం మారిపోతుంది అని లేదా జీవితకాలంలో వీళ్ళ కంట స్వరం కూడా మారిపోయే అవకాశం ఉంది బుద్ధిమాన్ మంచి బుద్ధిమంతుడుగా ఉంటాడు సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం వహించేటువంటి లక్షణాలు ఈ యొక్క నక్షత్రానికి అధికంగా ఉన్నాయి తర్వాత వీళ్ళు ప్రతి విషయంలో అతి జాగ్రత్తలు తీసుకునేటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇంటికి కానీ ఏదైనా పెట్టకి తాళం వేస్తే ఆ తాళాన్ని వేసిన తాళాన్ని పదే 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 ఎన్నోసార్లు లాగి వేశానా వేయలేదా అంటే అనుమానంతో అంటే అతి జాగ్రత్త అతి జాగ్రత్తలోకి వస్తారు వీళ్ళు అలాంటి లక్షణాలు ఉన్నాయి తర్వాత ఇతరులను అధికంగా నమ్మి కార్యభారం అప్పగించలేని స్థితి మాత్రం ఒకటి ఉందండి వీళ్ళు ఎంత సాన్నిధ్యంతో మాట్లాడతారో అన్ని బరువు బాధ్యత అన్ని తానే మొయ్యాలి ప్రతి బరువు బాధ్యతలు తానే మొయ్యాలి అనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీళ్లకు కొంత పిరికితనం అనేది ఉంది పిరికితనం అనేది ఎట్లా అంటే ఎక్కడ ఉత్ ఎల్ల ఉత్సాహం ఉండి చేయవలసిన సమయంలో ఉండవలసిన సమయంలో ఉత్సాహంగా కానీ ధైర్యంగా కానీ ఉండక ఇతరుల ప్రోత్సాహం మీద కొంత ఆధారపడి వీళ్ళు ముందుకెళ్తుంటారు ఆ రకంగా చూస్తే కొంత పిరికితనము అని చెప్పవచ్చు ఈ వ్యక్తులకు ఎప్పుడే కానీ ప్రోత్సహించే వాళ్ళు వెంబడి ఉన్నట్టయితే వీళ్ళు మంచి పనులు సాధిస్తారు మరి ఇట్లాంటి లక్షణాలన్నీ ఈ జాతకుడికి ఉన్నాయి ఇంకా ఈ జాతకుడి వివరాలు చాలా విషయాలు నేను ముందుగానే చెప్పాను మళ్ళీ సంక్షిప్తంలో మొదటి పాదంలో పునర్వసు మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి దేవబ్రాహ్మణ భక్తి వీటి కన్నులు కొద్ది ఎర్రపు కన్నులతో ఉంటాయి మరి రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి వస్త్రాలంకరణ ఎందు మంచి అభిరుచి క్షీరాన్న భోజన ప్రియులు ధనికులుగా ఉంటారు మరి మూడో పాదంలో పుట్టినటువంటి వారు పండితులు అనేకమైన కోరికలతో సతమతమయ్యేవాళ్ళు కొంత లోభి తర్వాత స్వల్ప రోగవాన్ కించిత అనారోగ్యాలు కూడా మూడో పాదంలో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలుంటాయి అయినప్పటికీ కూడా వీళ్ళు దీర్ఘాయుష్మంతులే చిరాయు నాలుగో పాదంలో పుట్టినటువంటి వారి తేజస్వి ప్రియకరహ ధనవాన్ ఇట్లాంటి లక్షణాలన్నీ పునర్వసు నాలుగో పాదంలో పుట్టినటువంటి వారికి ఉన్నాయి పునర్వసుకు అధిపతి గురువుగాన ఈ గురువుకి పదహారు సంవత్సరాల మహర్దశ అది గురు గురుమహార్దశ ఈ విధంగా మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రానికి వివరాలు చెప్పబడ్డాయి మరి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు ప్రత్యేకమైన స్త్రీ లక్షణాలు అంటే పునర్వసు నక్షత్ర సంజాతకులైనటువంటి స్త్రీలు ఎలా ఉంటారంటే మంచి జ్ఞాపక శక్తి అందరిలోనూ కలిసిపోయేటువంటి రకమోకలు ఏదో రకంగా పుణ్యకార్యాలు చేసేటువంటి నోములు వ్రతాల ఎందు ఆసక్తిగల వాళ్ళుగా ఉంటారు సౌభాగ్యవతి పరివారంలో పూజనీయురాలు అంటే కుటుంబంలో గౌరవింపదగ్గట్టుగా ఉంటారు అందరు కూడా వీరి మాట వీరి యొక్క సలహాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ధర్మ విషయంలో చాలా సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు సాంప్రదాయ విషయంలో కూడా చాలా లోతుపాతు విషయాలు తెలిసినటువంటి వారు ఇతరులకు ధర్మ సూక్ష్మాలు కానీ సాంప్రదాయ విషయాలు కానీ చెప్తూ ఉంటారు మరి చూడడానికి కూడా మంచి రూపవతులు ఆకర్షణీయవంతులుగా ఉన్నారు మరి సుఖ సౌఖ్యాలు పొందగల వ్యక్తులు స్వల్ప సంతానం కొంత అనారోగ్యం ఈ విధంగా ఈ స్త్రీ ఈ యొక్క నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీల యొక్క ప్రత్యేక లక్షణాలు అయితే ఇప్పుడు మనం ఈ పునర్వసు నక్షత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భాగలు ఆ భాగలలో వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను మరి పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో ఉన్నాయి నాలుగవ పాదం కర్కాటక రాశిలో ఉంది అంటే ఈ పునర్వసు నక్షత్రము మిథున రాశిలో ఇరవై ఘడియల నుంచి ఇరవై డిగ్రీల నుంచి డిగ్రీలు ఇరవై డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది మిగతా మూడు డిగ్రీల ఇరవై మినిట్స్ కర్కాటక రాశిలో ఉంటుంది అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఇరవై డిగ్రీల నుంచి ఏదై అంటే జనరల్గా ఈ మెడికల్గా ఈ నక్షత్రానికి ఉన్నటువంటి జనరల్ వ్యాధులు సంభవించే అవకాశాలు గలవి సంభవిస్తాయని కాదు సంభవించే అవకాశములు గల పునర్వసు నక్షత్రక జాతకాలలో ఏంటంటే వీళ్ళకు సామాన్యంగా కొద్దిగా ఉష్ణతత్వం చేత కాళ్ళు చేతులు మంటలు కలగడం అనేది ఒకటి ఉంది కొద్దిగా శరీరంలో స్వెల్లింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి పెయిన్స్ కూడా ఉంటాయి ఎక్కువగా వీళ్లకు చెవిపోటు సంబంధించినటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే శరీరంలో అయోడిన్ లోపము చేత ఏర్పడేటువంటి వ్యాధులు అంటే అయోడిన్ డిఫిషియన్స్తో వచ్చేటువంటి వ్యాధులు కూడా ఉంటాయి సామాన్యంగా వీళ్లకు అయోడిన్ డిఫిషియన్స్ ఎక్కువ ఉంటుంది దాన్ని ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే లంగ్స్కు పై భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో వాటికి సంబంధించిన కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ఉంటాయి ముఖ్యంగా పునర్వసు నక్షత్రంలో మనము పునర్వసు పది డిగ్రీలు మిథున రాశిలో ఉన్నాయి కాబట్టి ఈ పది డిగ్రీలను మనము ఏ విధంగా విభజించి చూసినట్టయితే ఇరవై డిగ్రీల నుంచి ఇరవై ఒక్క డిగ్రీ నలభై ఆరు మినిట్స్ నలభై సెకండ్స్ ఆ యొక్క నిడివిలో చంద్రుడు ఉన్నట్టయితే స్వెల్లింగ్ ఇన్ ద ఇయర్ అంటే చెవి చెవికి సంబంధించిన నొప్పులు చెవిలో బాధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు జూపిటర్లో శాట్రన్ ఆ యొక్క నిడువు ఎక్కడ ఉంది అంటే ఇరవై ఒక్క డిగ్రీ నుంచి ఇరవై ఒక్క డిగ్రీ నలభై ఆరు మినిట్స్ నలభై సెకండ్స్ నుంచి ఇరవై మూడు డిగ్రీల యాభై మూడు మినిట్స్ వరకు ఉన్నటువంటి దాంట్లో ఇంజూరీ ఇన్ ద షోల్డర్ అంటే ఈ భుజాల నొప్పులు భుజస్కంధాలు వాటిలో ఉండేటువంటి నొప్పులు వాళ్ళ పెయిన్స్ కొన్ని ఉంటాయి మళ్ళీ ఇది కూడా చెవిపోటుకు సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఉన్నాయి తర్వాత అయోడిన్ డిఫిషియన్సీ అనేది ఉంది దీంట్లో తర్వాత అప్పర్ లోబ్ ఆఫ్ ద లంగ్ ఉపరితికి సంబంధించినటువంటి పై భాగంలో దీనికి సంబంధించినటువంటివి ఏవైనా వ్యాధి చిహ్నాలు కానీ బాధలు కానీ కలిగే అవకాశాలు ఆ పీరియడ్లో ఉంటాయన్నమాట తర్వాత జూపిటర్ అండ్ బుధ అంటే ఈ జూపిటర్ బుధ యొక్క ప్రదేశము మిథున రాశిలో ఇరవై మూడు డిగ్రీల నుంచి ఇరవై మూడు డిగ్రీల ఐదు మినిట్స్ నుంచి ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు డిగ్రీల నలభై ఆరు మినిట్స్ వరకు తీసుకున్నట్టయితే వీళ్ళకి ఆస్తమా సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి తర్వాత కాఫ్ దగ్గు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత గురులో కేతు ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే మిథున రాశిలో ఇరవై ఐదు డిగ్రీల నలభై ఆరు మినిట్స్ నుంచి ఇరవై ఆరు డిగ్రీల ముప్పై మూడు మినిట్స్ వరకు ఉన్నటువంటి ప్రదేశము అది జూపిటర్లో కేతు ఆధీనంలో ఉంటుంది ఆ యొక్క ప్రదేశం అది ఫ్లూరసీ కానీ తర్వాత పల్మరీ వ్యాధి కానీ ఎప్లాక్సీ కానీ ఇట్లాంటి కొన్ని సంబంధించినటువంటి వ్యాధులు ఇందులో సర్వసాధారణంగా కలిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత మెర్క్యూరీ అంటే జూపిటర్ జూపిటర్లో వీనస్ ఈ జుపిటర్లో వీనస్ ఇరవై ఆరు డిగ్రీల ముప్పై మూడు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల నలభై ఆరు మినిట్స్ వరకు ఉండే ఆ యొక్క ఆ నిడివిలో బ్రాంకైటిస్ తర్వాత కొన్ని డిజార్డర్స్ అంటే లంగ్స్ సంబంధించిన డిజార్డర్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో తర్వాత మెర్క్యూరీలో జుపిటర్ అంటే మెర్క్యూరీ జూపిటర్ సన్ అంటే ఏంటంటే ఇక్కడ మిథున రాశిలో జూపిటర్లో సన్ ఈ జూపిటర్లో సన్ సామాన్యంగా ఇరవై ఎనిమిది డిగ్రీల నలభై ఆరు మినిట్స్ ఫార్టీ సెకండ్స్ నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల ఇరవై ఆరు మినిట్స్ వరకు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని త్రోట్ ఎఫ్లిక్టెడ్ ఇది కంఠనాళము కంఠానికి సంబంధించినటువంటి వ్యాధులు లేదా వాటికి సంబంధించినటువంటి బాధలు తర్వాత చెవి చెవి లోపలి భాగాలు చెవిలో పస్ రావడము పెయిన్స్ ఇన్ ద ఇయర్ అన్నారు చెవిలో నొప్పులు చెవి నొప్పులు చెవిటి తనము రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి వయసును బట్టి తర్వాత ఇస్నోఫిలియా అనే వ్యాధి ఒకటి ఉంది తర్వాత బ్రాంకైటిస్ ఇది కూడా వచ్చే అవకాశాలు గురువు దశలో అంటే దశాని కాదు ఇక్కడ ఆ భాగం అది దశాపరం కూడా చెప్పుకోవచ్చు గురువుకు సంబంధించినటువంటి ప్రదేశము గురు అండ్ సన్ అంటే సూర్యుడు ఆ యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రదేశం అది తర్వాత గురువులో చంద్రుడు ఉన్నటువంటి సందర్భం ఈ గురులో చంద్రుడు ఉన్నటువంటి సందర్భం అంటే ఆ యొక్క ప్రదేశం ఏంటంటే ఇరవై తొమ్మిది డిగ్రీల మిథున రాశిలో చివరిదండీ ఇది మిథున రాశిలో ఇది మూడో పాదంలోకి వచ్చేస్తుంది అనుకోండి చివరి పాదంలో ఇరవై తొమ్మిది డిగ్రీల ఇరవై ఆరు నిమిషముల నలభై సెకండ్స్ నుంచి ముప్పై డిగ్రీల అంతమయ్యేంత వరకు ఉన్నటువంటి ప్రదేశం ఆ భాగలో చంద్రుడు ఉన్నట్టయితే అంటే ఆ ప్రదేశంలో చంద్రుడు అంటే నక్షత్రానికి అధిపతి ఆ నక్షత్రం యొక్క స్వభావం సంబంధించినటువంటిది ఏంటంటే సామాన్యంగా ఇక్కడ కూడా ఈ పై భాగాన్ని ఫ్లూరసీ అనే వ్యాధి ఒకటి బాగా వచ్చే అవకాశం ఉంది నిమోనియా ఒకటి వచ్చే అవకాశం ఉంది తర్వాత జనరల్గా ఈ త్రోట్ సంబంధించింది కానీ చెవికి సంబంధించినవి కానీ వ్యాధులు వచ్చే అవకాశాలు మనకు మిథున రాశిలో గురుకు లాస్ట్ భాగలు అంటే మూడో నాకు మూడో పాదానికి లాస్ట్లో ఉండే దాంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి మనము ఈ విధంగా కాకుండా ఇంకొక విధంగా కూడా ఆలోచించినట్టయితే పునర్వసు మొదటి పాదం పునర్వసు రెండో పాదం పునర్వసు మూడో పాదం ఈ మూడు పాదాల కలయికకు మొత్తం పది డిగ్రీలు పూర్తవుతుంది అయితే ఇక్కడ మనము పునర్వసు మొదటి పాదము రెండో పాదం మూడో పాదంగా మనం వివరించినట్టయితే పునర్వసం మొదటి పాదం చెందినటువంటి వ్యక్తులకు చెవిపోటు భుజములకు గాయాలు చెవి నొప్పి చెవికి సంబంధించినటువంటి నొప్పులు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు అయోడిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఈ పునర్వసు మొదటి పాదం జ మా మానవులకు సర్వసాధారణంగా ఈ వ్యాధులకు సంబంధించిన సమస్యలతో వాళ్ళు బాధపడడం కానీ ఆ వ్యాధులతో ఎదుర్కోవడం కానీ జరుగుతుంటుంది ఇక రెండవ పాదానికి సంబంధించినట్టు చూసినట్టయితే ఇక్కడ కూడా ఇస్నోఫిలియా ఫ్లూరసి ఆస్తమా తర్వాత కాఫ్ కాఫ్ అండ్ కోల్డ్ ఇది పునర్వసు రెండో పాదంగా మనం భావించి మనం తీసుకోవచ్చు వాళ్ళు ఇలాంటి వ్యాధులతో సంబంధించిన దాంట్లో ఇది అవుతారు తర్వాత పునర్వసు మూడో పాదానికి సంబంధించినటువంటి దాంట్లో మనం చూసినట్టయితే బ్రాంకైటిస్ కొన్ని త్రోట్ డిజార్డర్స్ తర్వాత త్రోట్ ఎఫ్లిక్టెడ్ ఎఫెక్టెడ్ త్రోట్ ఎఫెక్టెడ్ ఇన్సోఫీలియా చెవి ఇవి మూడో పాదం వాళ్లకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మనం పునర్వసు నక్షత్రాన్ని ఇంకొక విషయం అండి పునర్వసు నాలుగో పాదము అది కర్కాటక రాశిలోకి వెళ్తుంది అక్కడ అధిపతి చంద్రుడు ఇక్కడ ఈ మూడు పాదాలకు అధిపతి బుధుడు అంటే నక్షత్ర రాస్యాధిపతి బుధుడు అంటే బుధుని ఆధీనంలో ఉన్నటువంటి ఈ నక్షత్రం మూడు భాగాలు చంద్రుడు ఆధీనంలో ఉన్నటువంటి ఆ ఒక్క భాగం అందులో చంద్రుడు ఆధీనంలో ఉన్నటువంటి భాగలో అవి ఏంటంటే ఇక్కడ మనం ఇంత ఇంచుమించు చంద్రుని వరకు వచ్చాం అక్కడ ఇంచుమించు ఏం జరుగుతుందంటే కుజ రాహు ఫలితాలు ఉంటాయి అక్కడ కుజరాహు ఫలితాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే గురు ఫలితాలు కూడా ఉంటాయి ఆ ఫలితాలు కర్కాటక రాకు సంబంధించిందై ఉంటుంది ఈ విధంగా మిథున రాశికి మిథున రాశిలో వివిధంగా ఎన్నెన్ని ఏ గ్రహాలు ఎలా ఉంటే ఏమిటి అనేది వాటికి సంబంధించిన మెడికల్ రిజల్ట్సు ఆస్ట్రాలజికల్ రిజల్ట్సు అంటే జ్యోతిషపరమైనటువంటి ఫలితాలు వైద్యపరమైనటువంటి ఫలితాలు మనం అన్నీ తెలుసుకున్నాం ఈ పునర్వసు నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క అంటే ఆధీనంలో ఉన్నటువంటివి ఇవి ఇందులో మాత్రం మనకు ఆరు గ్రహాలు వస్తాయి ఆరు గ్రహాలకు సంబంధించి అంటే పునర్వసు నక్షత్రాన్ని విభజిస్తే పునర్వసు నుంచి గురువు నుంచి మొదలు పెట్టుకుంటే ఆరు నక్షత్ర ఆరు ఆరు గ్రహాలు మిగతా ఏమో కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాయి ఇది సర్వసాధారణంగా వైద్యపరమైనటువంటి మరి విషయాలు ఇందులో మనం ప్రస్తావించాం తర్వాత మీకు మున్ముందు ఒక్కొక్క ఎపిసోడ్ ఏంటి అంటే మరి వీటికి ఎలాంటి రెమెడీసు ఇలాంటి ఔషధ ప్రక్రియ కాకుండా శాంతి ప్రక్రియలు ఉన్నాయి జ్యోతిషపరంగా ఔషధ ప్రక్రియ అది వైద్యులు చెప్పవలసినటువంటి విషయం ఇక్కడ మనం శాంతి ప్రక్రియలు అంటే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చినాయి అనుకున్నప్పుడు మరి ఈ నక్షత్ర వాళ్ళు కానీ ఆ రాశి సంబంధితులు కానీ మనకు రాశి మూలకంగా కొన్ని నక్షత్రక మూలకంగా కొన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి వాటికి సంబంధించినటువంటి శాంతులు ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలనే విధానం విషయాలు కూడా మీకు మున్ముందు చెప్పడం జరుగుతుంటుంది అవి తర్వాత ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి జన్మ వృక్షం ఏంటి దాని ఫలితాలు ఏంటి కూడా మీకు ముందు తెలియజేస్తాము అయితే ఇందులో మాత్రం ఏమిటంటే ఇది సర్వసాధారణంగా ఈ యొక్క వ్యాధుల గురించి నేను ఇక్కడ తెలియజేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వస్తున్నాయా వస్తాయా అని కాదు కానీ ఆ స్వభావాలు మాత్రం అందులో ఉన్నాయి స్వభావ మూలాలు అంటారు అంటే ఆ స్వభా ఆ వ్యాధి స్వభావ మూలాలు అంటే వాటి యొక్క మరి ఏ శుభ దృష్టి శుభగ్రహ దృష్టి కానీ వంటి వ్యక్తిగత జాతకాన్ని మనం బాగా పరిశీలించి ఆ బాగాలో శుభగ్రహం ఉన్న మరి చంద్రుడు శుభగ్రహ ఇతుడైనా లేదా ఆ చంద్రుడిని శుభగ్రహం వీక్షించిన లేదా ఆ రాష్ట్రాధిపతి శుభస్థానంలో ఉన్న ఆ నక్షత్రాధిపతి మరి శుభస్థానంలో ఉన్న వీటి యొక్క తీవ్రతలు తగ్గే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి విషయాలని కూడా మీరు గమనించుకొని తొందరపడి ఏవేవో ఊహించుకొని ఏవేవో నిర్ణయాలు తీసుకొని మీరు అనవసరమైనటువంటి సమస్యలు మరి కొత్త సమస్యలు తెచ్చుకొని బాధపడకండి ఒకరి కాకుండా ఒకరి చేత దీన్ని బాగా చర్చించి నిర్ణయించవలసినటువంటి విషయాలు ఎప్పుడు కూడా డాక్టర్ ఒక సెకండ్ ఒపీనియన్ ఎలా తీసుకుంటాడో ఒక ఒక రోగం విషయంలో అట్లాగే జ్యోతిష విషయంలో కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకొని దాని మీద చర్చించుకోవచ్చు ఇట్లాంటి విషయాలన్నీ కూడా యోగమంజరి ప్రేక్షకులు శ్రద్ధగా ఆలకించి మరి వీక్షించినటువంటి ఈ ప్రేక్షకులందరికీ కూడా శుభములు కలువుగాక శుభం